हेलो फ्रेंड्स, वेलकम टू लीलावती क्लासेस। नेन मी भार्गवी। ई रोज़ मीकु चल्ला दोसलु एला चेयालो चूपिस्तानु। इक्कड नेनु दानिकि मुंदुगा मज्जिग तीसुकुन्नानु। मज्जिगलो ओक ग्लास बियानिकि रेंडु स्पून्लु सग्गु बियं, इंका ओक स्पून मेंतुलु तीसुकोनि ओक 6 गंटल पाटु नानबेट्टुकोवालि। दीनि इला बागा नानिन तर्वात बियानि ई मज्जिग कूडा याड् चेस्तू दानिलो मिक्सी पट्टुकोवालि। चूसर कदा इकड़ चक्कर सग्गु बियम इंका मेंतुर बियम चक्कर नानी अंटे इधे ऐक्चुअल मध्यान पूट नाबेकटे नाइट 8 o'clock मैं मिक् पटको नाइट अंत उको नेक्स्ट डे मार्निंग की रेडी चुस्कोवीर चुस्क अला चयी चक्कर मार्निंग की दोस चाला बहुत। इप्ड मिक् बियानी कदा दीन का मज्जिग मिगल मज्जिग दीन वेसकोनी मिक् पटकंद वेरे वाटर याडा अवसर लेकिन चूसर कदा पिंडला మెత్తగా ఏంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి। నానిన తర్వాత అప్పుడు దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది। పిండి ఇలాగా మనకి ఒక 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత దీనిలో కాస్త ఒక చిటికెడు సోడా ఉప్పు ఇంకా మన మామూలు salt కూడా కొంచెం వేసుకోవాలి। వేసుకొని దీని కలుపుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్. ఇప్పుడు మనకి ఏదైతే పిండి ఉందో దాన్ని ఇలా వేసేస్తున్నాను। దీన్ని ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా అలా వేసేస్తే చాలు। ఇక్కడ ఆనియన్స్ ఇంకా మిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కాస్త జీడిపప్పు చివరగా కొత్తిమీర వీటి ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీని ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। అయిన తర్వాత ఇప్పుడు మనం దోశని మెల్లగా తిప్పుకుందాం। చాలా బాగుంటుందండి ఇది, అంటే పెరుగు ఎక్కువగా ఉన్నా మజ్జిగ ఎక్కువగా ఉన్నా ఇలా చేయండి చక్కగా। చూసారు కదా ఇలా అయ్యింది। దీని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా వేగిపోయింది దోశ అయితే రెడీ అయిపోయింది। చల్ల దోశ రెడీ వేడివేడిగా। మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో మజ్జిగ కాని ఇంకా పెరుగు కాని మిగిలితే గనుక ఇలా చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి। అండ్ ఇంకొకటేంటంటే వెన్న గనుక ఉంటే గనుక, అంటే వెన్న తీసిన మజ్జిగ అలాంటివి కూడా ఉంటాయి కదా, సో దానిలో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది బాయిల్ అయినప్పుడు ఆ వెన్న చక్కగా వేడయి చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది కదా ఈ దోశ, నచ్చితే గనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।